గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వాసి. నేనైతే బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ బ్యాక్ గ్రౌండ్ నాయిస్ వల్ల నేను ఏ వీడియో కానీ షూట్ చేయలేకపోతున్నాను అనమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్, మా ఇంటి వెనకాలే ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఫుల్ సౌండ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా సౌండ్ వస్తుంది. మీకు వినిపిస్తుంది అనుకుంటాను బ్యాక్ గ్రౌండ్. సో ఇంకా మొత్తం వాయిస్ ఓవర్ వేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, ఇంకెక్కువ అవుతుంది. ఎస్, ఇంతకుముందు చెప్పినట్లు నేను వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పదు కాబట్టి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నేను రెడీ అవుతున్నాను, ఎందుకంటే డాడీకి డ్రెస్ తెద్దాం అనుకుంటున్నాను. బర్త్డే యాజ్ వెల్ యాజ్ ఫాదర్స్ డే ఒకటే రోజు వచ్చిందనమాట. సో ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉంటే తెలిసే ఉంటుంది మా డాడీ బర్త్డే అని. సో రెడీ అయిపోయాను, మాస్క్ మర్చిపోయాను, మళ్ళీ వెనక్కి వచ్చి మాస్క్ పెట్టుకుంటున్నాను. ఇట్ ఈస్ మస్ట్ అండ్ కంపల్సరీ కదా. సో శానిటైజర్ అండ్ మాస్క్ తర్వాత మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు, లైక్ విషెస్ చెప్పమని డాడీకి. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియోలో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్, మేము షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాం. చెప్పాలంటే అసలు చాలా రష్, ఫుల్, అసలు ఎవరు లేరు అనుకోవచ్చు, ఎంప్టీగా ఉందన్నమాట షాపింగ్ మాల్ మొత్తం. మందే రాజ్యం అనుకున్నట్లు అంత ఫ్రీగా ఉంది. కొంచెం చెప్పాలంటే స్టాక్ కూడా లిమిటెడ్ స్టాకే ఉంది, మరి ఎందుకో తెలీదు. మేమే అంటే ఆ రోజే వెళ్ళామన్నమాట. సో హరిబరిగా ఇంకా తీసుకోవాల్సి వచ్చేసింది. కానీ డ్రెస్ మాత్రం వేసుకున్నాక చాలా చాలా బాగుంది డాడీకి. యాక్చువల్గా మేము 2 pairs తీసుకున్నామన్నమాట. 2 dark colors మేము ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే డాడీకి ఇంతవరకు మ్యాక్సిమం అసలు లైట్ కలర్సే ఉన్నాయన్నమాట. సో మమ్మీ చెప్పారు ఈసారి మనం డార్క్ కలర్స్ ట్రై చేద్దాం కదా అని చెప్పేసి. కానీ మా డాడీ మీద చాలా బాగున్నాయన్నమాట డ్రెస్సెస్, మీరు చూసారు కదా. కమెంట్ చేసి నాకు చెప్పండి డ్రెస్ ఎలా ఉందని. నెక్స్ట్ సుచిత్రలో ఇరానీ చాయ్, సూపర్ స్పెషల్ ప్లేస్. ఎవరైనా కానీ సుచిత్ర నియర్ బై ఉంటే కానీ డెఫినెట్గా ఈ స్పాట్ని ట్రై చేయండి. అక్కడ నేను షూట్ చేద్దాం అనుకున్నాను ఇరానీ చాయ్ మొత్తము. చూసారు కదా ఇందాక ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టాడో అతను, అంకుల్ ఆర్ బ్రదర్. సో ఇంకా నేను షూట్ చేయలేకపోయాను అనమాట. బట్ లైక్ హౌ యు ఆర్ ఎంజాయింగ్ ఆర్ చాయ్ అనేది నేను చూపిస్తాను. డాడీ నువ్వు థ్యాంక్ యూ చెప్పాలి. మా డాడీ అంత ఎప్పుడు హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే అంటాడు రిటర్న్ లో. వెల్కమ్. చూసారు కదా మా డాడీ లైక్ మా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో.
మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అసలు లిటరలీ ఇంత బాగా సెలబ్రేట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అన్నీ బాగా జరిగిపోయాయి అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా డాడీని అడిగాను కేక్ కటింగ్ కన్నా ముందే, డాడీ ఎప్పుడైనా కేక్ కట్ చేసావా అని అంటే లేదు, హీ సెడ్ నో అనమాట. ఇంతవరకు అంటే చిన్నప్పుడు ఆ లైక్ ఆ జనరేషన్ వాళ్ళైతే ఎక్కువ అసలు బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ ఎక్కువ ఇష్టపడారు కదా. సో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మా డాడీ లైక్ కేక్ కట్ చేశాడా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందులోనూ ఫాదర్స్ డే రోజు డాడీ బర్త్డే రావడం ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. సో ఫాదర్స్ అనగానే గర్ల్స్కి కానీ ఒక ఎమోషన్ లా ఉంటుంది. గర్ల్స్ అయితే ఇంకా బాగా ఫాదర్స్తో అటాచ్మెంట్ ఉంటుంది, బాయ్స్ అయితే ఖచ్చితంగా అమ్మ వాళ్ళకి ఉంటుంది. అంటే లైక్ మా ఇంట్లో కూడా చూస్తే నేను మా డాడీకి ఎక్కువ క్లోజ్గా ఉంటాను అనమాట కంపేర్డ్ టు మై బ్రదర్. మా తమ్ముడు మా మమ్మీకి ఎక్కువ క్లోజ్ ఉంటాడు. అండ్ చాలా 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 హ్యాపీగా ఉంది. అది తమ్ముడికి తగినట్టు వాడు డాడీకి డ్రెస్ కొనిచ్చాడు. నేను మా డాడీకి మొబైల్ కొనిచ్చాను, ఇప్పుడు కాదు 1 మంత్ బ్యాకే నేను మొబైల్ బుక్ చేశాను. అంటే అకేషన్ లైక్ బర్త్డే రోజే మనం గిఫ్ట్ ఇవ్వాలి అని ఏమి లేదు కదా, నేను బుక్ చేసేసాను అనమాట వచ్చేసింది. ఆ వీడియో కూడా నేను ఇన్సర్ట్ చేస్తాను చూడండి. అప్పుడు కూడా నేను ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేశాను, ఎందుకంటే ఇవన్నీ మెమరీస్ కదా. లైక్ ఫ్యూచర్ లో మనమే చూసుకుంటుంటే అబ్బా డాడీ అప్పుడు అలా ఫీల్ అయ్యాడు, ఎంత బాగుంటుంది కదా, అది చూసి మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో ఐ హోప్ మీ అందరికీ మీరు మీ ఫాదర్స్ తో ఎలా సెలబ్రేట్ చేశారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి లెట్ మీ నో. అండ్ ఇన్ని రోజులు కూడా తీయడానికి కారణం ప్రీవియస్ గానే చెప్పా కదా, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల నేను ఏ వీడియోస్ కానీ షూట్ చేయలేదు. సో ఫర్దర్ గా అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. లైక్ నా రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు నా రూమ్ టూర్ కి కూడా చూడాలి అని అంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి లెట్ మీ నో. అండ్ ఇంకా మీ ఫాదర్స్ తో మీరు మీ బాండ్ ఎలా ఉందా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి లెట్ మీ నో. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి, అక్కడ కూడా నాకు డిఎం చేయండి. మై ఇన్స్టాగ్రామ్ ఐడి _ వాస్పి పబ్బతీర. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కూడా కమెంట్ లో చేయండి, నేను తప్పకుండా ఫర్దర్ గా వీడియోస్ అనేవి షూట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మా డాడీ గురించి కొంచెం ఫ్యూ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎందుకో మా డాడీ గురించి కొంచెం మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో ఫస్ట్ అయితే చిన్నప్పటి నుంచి లైక్ ఏదైనా చేయాలి అని అనుకున్నా కూడా అసలు ఓకే నువ్వు యూ కెన్ డూ అని బాగా సపోర్ట్ చేస్తాడనమాట. ఏదన్నా కానీ ఒకవేళ నేను రాంగ్ స్టెప్లోకి వెళ్తున్నాను అంటే ముందే చెప్తాడు, వాస్వి ఇది నీకు సెట్ కాదు. లైక్ స్టడీస్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఈవెన్ డ్రెస్ సెలెక్షన్ కూడా మా డాడీ చేస్తే నాకు చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయము అంత బాగుంటుందా అని చెప్పేసి చాలా యూనిక్గా సెలెక్ట్ చేస్తాడు డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ. బాగా సపోర్ట్ చేయడం అండ్ చిన్న చిన్న హ్యాపీనెసెస్ లైక్ చిన్న చిన్న థింగ్స్ మనకి చాలా చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తాయి కదా, చాలా చాలా ఉన్నాయన్నమాట చెప్పడానికి. ఈవెన్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా నేను డిగ్రీలోనే అనుకున్నాను. లైక్ నా ఎడ్యుకేషన్ చేసేటప్పుడే అనుకున్నాను ఇలా ఛానల్ క్రియేట్ చేయాలి, నాకు తెలిసిన థింగ్స్ అన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఇలా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట వీడియో ముందరకు వచ్చి ఇలా మాట్లాడడం. చిన్న లైక్ చిన్నప్పటి నుంచి కాదు కానీ ఇంటర్ నుంచి అనుకుంటాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ బ్యాక్ స్టెప్ వేసాను నేనే. లైక్ ఎవరైనా ఏమని అనుకుంటారేమో, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు అలా అనుకుంటారు వీళ్ళు అలా అనుకుంటారు అని చాలా భయపడి బ్యాక్ స్టెప్ వేసేదాన్ని. కానీ వన్స్ ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి బ్యాక్ సపోర్ట్ ఎవరు అంటే డాడీ అన్నమాట. డాడీయే చెప్పారు నీకు నచ్చింది, లైక్ నీకు నచ్చింది అని అన్నావు కాబట్టి నువ్వు చెయ్యి, ఎవరు ఏమనుకుంటారా అనేది పక్కన పెట్టేసాయి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు డెఫినెట్గా చెయ్యి,
సో వాళ్ళతో నీకు అవసరం లేదు, నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు చేయి. కానీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకరికి కాకపోతే ఇద్దరికైనా లైక్ అలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చేస్తాను అని అంటే వై నాట్ అని అన్నాడు అనమాట. సో ఇంత లైక్ ఈ ప్లాట్ఫామ్కి రావడానికి మెయిన్ రీజన్ కూడా మా డాడీయే ఓకే చెయ్యి వాసవి అని బాగా సపోర్ట్ చేశారనమాట. సో ఇవి మా డాడీతో ఉన్న బాండ్. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా ఒక గంట సింబల్ ఉంటుంది అది ఆల్లో పెట్టుకుంటే నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అనమాట. మీరు వెంటనే నా వీడియోస్ చూసేయచ్చు. సో బై బై గాయ్స్, ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.